హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. అబ్బాయిలు ప్రేమలో పడితే వెంటనే ఆ విషయాన్ని బయటకు చెప్పేస్తారు, అదే అమ్మాయిలైతే అంత తేలికగా బయటపడరు. అది సిగ్గు వలనైనా కావచ్చు, సాంప్రదాయమైన అడ్డు రావచ్చు. కారణం ఏదైనా సరే అమ్మాయిలు తమ ప్రేమని అస్సలు బయటికి చెప్పరు. ఇక అమ్మాయిలు తమంతట తాము లవ్ ప్రపోజ్ చేయకపోయినా తమ ప్రవర్తనను బట్టి వారు లవ్ లో పడ్డారని తెలుసుకోవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని ప్రేమిస్తుందో లేదో తెలియాలంటే వారిలో ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి. తను మీ ముందు నిలబడి మాట్లాడేటప్పుడు కొద్దిగా తడబడుతుంది, అలాగే పదే పదే జుట్టు సవరించుకోవడం, మొబైల్ తో ఆడుకోవటం గాని చేస్తూ ఉంటుంది. ఇక మీతో మాట్లాడేటప్పుడు తరచుగా పోట్లాడటం, జోకులేయటం చేస్తుంది. అంతసేపు గొడవ పడుతుంది, సడన్ గా సైలెంట్ అయిపోతుంది. అసలు ఎందుకు ఇలా చేస్తుందో కూడా మీకు అర్థం కాదు. మిమ్మల్ని వదిలి ఉండలేదు, అందుకే తన ఫీలింగ్స్ ని తనలో దాచుకోలేక సడన్ గా బాధపడుతుంటుంది. ఎందుకంటే తను మీ నుండి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తుంది, దాన్ని బయట పెట్టలేకే ఇలా చేతల రూపంలో చూపిస్తుంటుంది. ఇంకా తను మీ గురించి ఊహించిన దానికన్నా ఎక్కువగానే ప్రాధాన్యం ఇస్తుంది, మీ గురించి మరింత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది. అందులో భాగంగానే తను మీ గురించి విపరీతంగా ఆలోచించడం మొదలు పెడుతుంది. చిన్నతనంలో మీ పేరెంట్స్ తో ఉన్నప్పుడు మీరు ఎలా ఉండేవారు, ఒక్కరే ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, అమ్మాయిలపై మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎంతమంది అమ్మాయిలతో చనువుగా ఉంటున్నారు, వాళ్ళు మీకేమవుతారు, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా, ఉంటే వారితో మీ రిలేషన్షిప్ ఎంతవరకు వెళ్ళింది, ఇంకా మీకు ఏమేమంటే ఇష్టం, మీకు ఎలాంటి వారైతే నచ్చుతారు వంటి అనేక విషయాలను వారు తెలుసుకోవడానికి ఆరాట పెడుతుంటారు. ఇంకా తనకి మీతో మాట్లాడాలనిపించినప్పుడు డైరెక్ట్ గా కాల్ చేయకుండా ఏదో ఒక మెసేజ్ పంపుతూ ఇండైరెక్ట్ గా మీతో మాట్లాడటం మొదలు పెడుతుంది. అలాగే ఎన్నో విధాలుగా తను మీ గురించి స్పెషల్ కేర్ తీసుకుంటూ తను మిమ్మల్ని లవ్ చేస్తున్నట్లు ఇండైరెక్ట్ గా తెలియజేస్తుంది. సో ఇలా అంతా చేస్తున్నట్లయితే మీ గర్ల్ ఫ్రెండ్ ఖచ్చితంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.